వస్తున్నాయా అంటే రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎంత అద్భుతంగా రాజశేఖర్ రెడ్డి గారు ఏమనేవారు మీరు డాక్టర్ అవుతారా మీరు ఇంజనీర్ అవుతారా మీరు ఎంబీఏ చేస్తారా మీరు ఎంసీఏ చేస్తారా మీరు ఏది కావాలంటే అది చదువుకోండి ప్రభుత్వమే ఉచితంగా చదివిస్తుంది అని చెప్పాడు రాజశేఖర్ రెడ్డి గారు ఉందా ఇప్పుడు ఫీజు రీయింబర్స్మెంట్ ఇప్పుడు ఫీజు రీయింబర్స్మెంట్ లేదు కదా కనీసం బిడ్డలు కూలీ నాలి చేసి కన్న తన్ని తండ్రులే అప్పు సొప్పు చేసి పిల్లల్ని చదివించినా కూడా ఉద్యోగాలు రావటం లేదు ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందు 230,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి నేను అధికారం లేకొచ్చిన వెంటనే భర్తీ చేస్తానని జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజుకి 5 సంవత్సరాలు అవుతుంది 230,000 ఉద్యోగాలు ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు ఈ రోజుటి వరకు కూడా ఇంకా 225,000 ఉద్యోగాలు ఇంకా ఖాళీగానే ఉన్నాయి మరి ఎందుకు భర్తీ చేయలేదు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట 23,000 ఉద్యోగాలు టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి నేను అధికారం లేకొచ్చిన వెంటనే మెగా డిఎస్సీ అమలు చేస్తాను అన్నాడు ఆ రోజు చంద్రబాబు గారు 7,000 ఉద్యోగాలు డిఎస్సీ విడుదల చేస్తుంటే సిగ్గులేదా చంద్రబాబు అని తిట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ రోజు ఏమైంది ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు 23,000 ఉద్యోగాలు ఖాళీగా ఉంటే మెగా డిఎస్సీ ఇస్తానని చెప్పిన వాడు ఈరోజు దగా డిఎస్సీతో 6,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చారు అది కూడా ఎప్పుడిచ్చారు ఎన్నికలకు ముందు అంటే 5 సంవత్సరాలు నిద్రపోయారు కనీసం కుంభకర్ణుడైనా మేలే 6 నెలలు నిద్రపోతారు 6 నెలలు పనిచేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు అయితే 4.5 సంవత్సరం నిద్రపోయారు ఇప్పుడు ఎలక్షన్లు వచ్చాయని మేలుకొని 2 నెలల క్రితం నోటిఫికేషన్లు ఇస్తే ఆ నోటిఫికేషన్లు ఎప్పుడయ్యాలి ఆ పరీక్షలు ఎప్పుడు రాయాలి వీళ్ళకు ఉద్యోగాలు ఎప్పుడు రావాలి ఇది అయ్యేదా సచ్చేదా జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేవాడు కాదు ముమ్మాటికి కాదు ఒక్క రకంగా అంటే ఒక్క రకంగా కూడా రాజశేఖర్ రెడ్డి గారి వారసుడు రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టిన వాడు జగన్మోహన్ రెడ్డి గారు అని భూతత్వం వెతికి వెతికి చూస్తున్నా కూడా అసలు కనిపించడం లేదు నమూనాలు మరెందుకు నమ్మాలి జగన్మోహన్ రెడ్డి గారిని ఆఖరికి రాజశేఖర్ రెడ్డి బిడ్డ నేను రాజశేఖర్ రెడ్డి బిడ్డను ఆఖరికి ఈ కడప ఎంపీ స్థానానికి ఈ రోజు నేను రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డగా నేను పోటీ చేస్తున్నాను అంటే ఎందుకు పోటీ చేస్తున్నాను ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి తమ్ముడు వివేకానంద రెడ్డి గారి చనిపోయి 5 సంవత్సరాలు అయ్యింది చనిపోలేదు హత్య చేశారు గొడ్డలితో నరికి నరికి మరి క్రూరంగా హత్య చేస్తే వివేకానంద రెడ్డి గారి హత్యలో అవినాష్ రెడ్డికి భాస్కర్ రెడ్డికి భాగముంది అని సిబిఐ చెప్తుంటే అక్యూజ్డ్ గా నిందితులుగా వాళ్ళను చూపిస్తుంటే అయినా కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మళ్లీ వాళ్లకే టికెట్ ఇచ్చారు మరి ఇదేమనాలి అహంకారం కాకపోతే ఇదేమనాలి 5 సంవత్సరాలుగా న్యాయం జరగాలి అని వివేకానంద రెడ్డి బిడ్డ కోర్టు తిరుగుతూనే ఉంది గడప గడప తట్టుతూనే ఉంది ఏ తలుపు తట్టినా ఎవరిని అడిగినా నాకు న్యాయం చేయండి అని అడగని చోటు లేదు అరగని వారు లేరు కానీ ఈ రోజు వరకు కూడా న్యాయం జరగలేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు తన అధికారాన్ని అడ్డువేసి అవినాష్ రెడ్డిని కాపాడుతున్నాడు కాబట్టి సిబిఐ చెప్తూనే ఉంది అన్ని సాక్ష్యాలు ఉన్నాయని చెప్తుంది గూగుల్ మ్యాప్స్ చూపిస్తుంది హత్య చేసిన వాళ్ళు హత్య చేయించిన వాళ్ళు ఒకే ప్రదేశంలో ఉన్నారు ఇవిగో సాక్ష్యాలు అని సిబిఐ చెప్తుంది కాల్ రికార్డ్స్ చూపిస్తుంది హత్య చేసిన వాళ్ళు చేపించిన వాళ్ళు మాట్లాడుకున్నారు అని రుజువులు చూపిస్తుంది అలాగే లావాదేవీలు హత్య చేసిన వాళ్ళు అడ్వాన్స్ తీసుకున్నారు హత్య చేపించిన వాళ్ళు డబ్బులు ఇచ్చారు అని సాక్ష్యాలు బయటపెట్టింది సిబిఐ ఇన్ని సాక్ష్యాలు ఉండి కూడా ఈరోజు అవినాష్ రెడ్డి అనేవాడు ఇంకా బయటే తిరుగుతున్నాడు యథేచ్ఛగా జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలుగా అవినాష్ రెడ్డి హంతకుడని తెలిసి కూడా కాపాడుతూ వచ్చాడు ఇది అన్యాయం కాకపోతే ఇంకేమిటి 5 సంవత్సరాలుగా అవినాష్ రెడ్డిని కాపాడటం ఒకెత్తైతే ఈరోజు మళ్ళీ అదే హంతకులకు మళ్లీ ఎంపీ టికెట్ ఇచ్చారు అంటే మళ్లీ హంతకులు చేసిన వాళ్లే హత్య చేసిన వాళ్లే హత్య చేపించిన వాళ్లే మళ్లీ ఎంపీలు కావాలి మళ్లీ వాళ్ళకే అధికారం ఇవ్వాలి మళ్లీ వాళ్ళు తప్పించుకుని తిరగాలి ఇలాంటి వాళ్లే మళ్లీ చట్టసభలకు వెళ్ళాలి ఇదే నా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పదలుచుకున్నది ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం అందుకే ఈరోజు రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డ ధైర్యం చేసి నిలబడింది అంటే ఎందుకు ఎందుకంటే హంతకులు మళ్లీ గెలవకూడదు కాబట్టి హంతకులు చట్టసభలకు వెళ్లకూడదు కాబట్టి అందుకే చెప్తున్నా రాజశేఖర్ రెడ్డి బిడ్డగా మీరు ఆశీర్వదించండి న్యాయాన్ని మీరు గెలిపించండి మళ్లీ చెప్తున్నాం ఒకవైపేమో రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఉంది ఇంకొక వైపేమో రాజశేఖర్ రెడ్డి గారి తమ్ముడి వివేకానంద రెడ్డి గారి హత్య చేసిన
సిబిఐ నిందితుడిగా చేర్చిన అవినాష్ రెడ్డి ఉన్నాడు. మీకు రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఎంపీగా కావాలో లేకపోతే నిందితుడిగా ఉన్న అవినాష్ రెడ్డి ఎంపీగా కావాలో నిర్ణేతలు మీలే. ఒకవైపు న్యాయం ఉంది, ఇంకోవైపు అధికారం ఉంది. ఒకవైపు ధర్మం ఉంది, ఇంకోవైపు డబ్బు ఉంది. మీరే నిర్ణేతలు. ఎవరికి న్యాయం చేస్తారో, వివేకానంద రెడ్డి గారి ఆత్మకు మీరు శాంతి కలిగిస్తారో లేదో నిర్ణేతలు మీరే. కానీ నేను రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా చెప్తున్నా. రాజశేఖర రెడ్డి బిడ్డను నేను. నా గుండెలో నిజాయితీ ఉంది, మీకు సేవ చేయాలి అన్న తపన ఉంది. మీరు ఆశీర్వదించండి. ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారు మీ మధ్య ఉన్నారో, వివేకానంద రెడ్డి గారు మీ మధ్య ఉన్నారో, ఎలాగైతే వాళ్ళు మీకు నమ్మకంగా సేవ చేశారో, రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా మీకు మాటిస్తున్నా. రాజశేఖర రెడ్డి బిడ్డ మీ బిడ్డ అవుతుంది, మీ బలం అవుతుంది, మీ బాధ్యతను తన భుజాన వేసుకుంటుంది, మీకు అందుబాటులో ఉంటుంది. రాజశేఖర రెడ్డి బిడ్డ మీకు మాటిస్తుంది. నేను రాజశేఖర రెడ్డి బిడ్డను. పులి కడుపున పులే పుడుతుంది. మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి, మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి. హస్తం గుర్తు, కాంగ్రెస్ గుర్తు మీద ఓటేయండి. రాజశేఖర రెడ్డి గారిని దీవించినట్టు నన్ను ఆశీర్వదించండి. మీ బిడ్డగా మిగిలిపోతా, మీకు సేవ చేసుకునే భాగ్యం ఇమ్మని మరొకసారి పేరు పేరున మండుటి ఎండను సైతం లెక్క చేయకుండా వచ్చిన ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి, ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తుంది. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. అమ్మా గుర్తు మర్చిపోకండి, హస్తం గుర్తు తల్లి, అన్నా హస్తం గుర్తు. రాజశేఖర రెడ్డి బిడ్డను గెలిపించండి, న్యాయాన్ని గెలిపించండి, హంతకులకు ఓటేయకండి. ఇప్పుడు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి ప్రియమైన తమ్ముడు, రాజకీయ అజాత శత్రువు అయినటువంటి స్వర్గీయ వైఎస్ వివేకానందరెడ్డి గారి ఏకైక కుమార్తె డాక్టర్ విద్యాధికురాలు డాక్టర్ నర్రెడ్డి సునీతారెడ్డి గారు మాట్లాడతారు. బ్రహ్మం గారి మతం ప్రజలకందరికీ నమస్కారం. ముందుగా కొంచెం ఆలస్యంగా వచ్చిన దానికి మన్నించాలి. ఈరోజు నాకు చాలా చాలా బాధగా ఉంది. ఇక్కడికి రాకముందు కొందరిని కలిసి వచ్చాను. కడప జిల్లాకి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, వైఎస్ వివేకానంద రెడ్డి గారు చాలా చాలా ముఖ్యం, మీ అందరికీ చాలా ముఖ్యం. ఈరోజు నేను కొందరిని కలిసినప్పుడు వాళ్ళు నాతో చాలా బాధపడుతున్నారు. ఇదేంటమ్మా మీ కుటుంబం ఇట్లా చీలిపోతుంది, నిలువులా చీలిపోతుంది, మమ్మల్ని సంక్షోభంలో పెడుతున్నారు ఇట్లా చేసి అని. మిమ్మల్ని ఒకటే అడుగుతున్నాను, ఇటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది మనకి? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, వైఎస్ వివేకానంద రెడ్డి గారు